ఈ బంగారు గుండ్లు అంటారు అవి చికనం గుండ్లు ఇవి మనం పుస్తల తాడుకు మధ్యలో పుసర మధ్యలో అల్లుకోనికి యూజ్ చేస్తారు ఇవి పూసరల మధ్యన వీటిని అల్లుకోవచ్చు లేకుంటే నార్మల్గా లాంగ్ పూసలు కెంపుల్స్ పచ్చల మధ్యన కూడా వీటిని అల్లుకోవచ్చు ఇవి మనకు వెయిట్ వచ్చేసి ఇంక ఇటు లక్క లేకుండా అయితే మనకు పన్నెండు గురుజ పావులెత్తుకు నాలుగు అవుతుంది రెండు గ్రాములన్నరకు నాలుగు అయితే పన్నెండు గురుజులకు ఒక జత అయితే ఒక్కటి ఆరు గురిజలు అయితే ఒకే లోపల లక్క ఇట్లా వస్తే మనకు పన్నెండు గురిజులకు నాలుగైదు